యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క వందనములు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4, ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనే వాక్యమును గురించి మనము ధ్యానించి చూస్తున్నాం. ప్రభువునందు మనకు ఆనందము ప్రారంభమయ్యేది ఆ రక్షణ పొందినప్పుడు. ప్రభువు మనకు అనుగ్రహించు పాపములో నుండి విమోచింపబడినప్పుడు మనకు గొప్ప ఆనందము. మన ఆనందము అప్పుడుదా స్టార్ట్ అవుతుందన్నమాట. అంత మాత్రము కాదు, రక్షణ పొందిన ప్రతి వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఒక నిండైన ఆనందము, నిండైన సంతోషము, చెప్పలేని ఆనందము మనము పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మనము పొందుతున్నాము. అది చెప్పన శక్యముగాని ఆనందమని పేతురు గారు చెప్పినట్లు వాక్యంలో చూస్తున్నాం. అంత మాత్రము కాదు, ప్రభువునందు ఆయన వాక్యమును చదువుట వలన, ధ్యానించుట వలన సంతోషము. ప్రభువునందు ఆనందము ఆయన ఆలయమునకు వెళ్ళి ఆయనను ఆరాధించినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆయన వాక్యమును వినునప్పుడు మనకు ఆనందము. ప్రభువునందు ఆనందము ఆయన నామ మహిమ కొరకు, ఆయన సేవ కొరకు మనము ఇచ్చునప్పుడు మనకు గొప్ప ఆనందము. అంత మాత్రము కాదు, ప్రభు యొక్క ఆజ్ఞలకు మనము విధేయులై జీవించినప్పుడు ఆనందం. సామెతలు 5:18, వి గెట్ జాయ్ బై ఒబేయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపుము. వయసు కాను చాలామంది వారి భార్యలను వదిలి వేరే ఆడవాళ్ళ వెనకాల వెళ్తారన్నమాట. వాళ్ళకి సంతోషము లేదు. కానీ వాక్యము చాలా డైరెక్ట్గా మనతో మాట్లాడుతున్నది. స్త్రీలు కానీ పురుషులు కానీ మీ యవ్వన కాలపు భార్య యందు, భర్త యందు సంతోషింపుము అనే వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని ముందు మనము పరిశుద్ధమైన వైవాహిక జీవితము జీవించాలి. ఈ లోకంలో ఎన్నో ఆకర్షణలు రావచ్చు, మన యొక్క వైవాహిక జీవితంలో ఎన్నో కొరతలు కూడా రావచ్చు. కానీ ప్రభువునందు మనల్ని మనము దేవుని యొక్క ఆదరణ మనము పొందినప్పుడు మనకు నిజమైన సంతోషమును ప్రభు అనుగ్రహించగలడు. కీర్తనలు 128:1-2, ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించువాడు ధన్యుడు అని వాక్యంలో చదువుతున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నా ప్రియమైన సహోదర సహోదరి, ఆయన త్రోవలో నడుచువారందరూ ధన్యులు. వారు సంతోషముతో తృప్తిగా జీవించగలరు. దేవుని యొక్క ఆయన కడపట ఇచ్చిన ఆజ్ఞకు మనము విధేయులై జీవించినప్పుడు మనము సంతోషమును పొందెదము. మీరు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించుడి అనే ఒక ఆజ్ఞను ప్రభు ఆయన విశ్వాసులకు ఇచ్చి ఉన్నాడు. అపోస్తల కార్యములు 15:3, కాబట్టి వారు సంఘములో సాగనంపబడి అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికీ మహాసంతోషము కలుగజేసిరి. చూశారా, దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు వారు వెళ్ళి అనేక మందిని దేవుని రాజ్యము కొరకు వారిని సిద్ధపరిచినారు, సువార్తను ప్రకటించినారు. ఇంతమంది దేవుని వైపు అన్యజనులు తిరిగిన ఆ యొక్క మంచి సువార్తను, ఆ మంచి వార్తను వారు తెచ్చినప్పుడు సంఘమంతా సంతోషపడినారని వాక్యంలో చూస్తున్నాం. దానికంటే సంతోషం లేదు నా ప్రియమైన బిడ్డలారా. అంత మాత్రము కాదు, లూకా 10:17, ఆ 70 శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా
నీ నామమున మాకు లోబడుచున్నవి. ప్రభువు సువార్తను ప్రకటించినప్పుడు ప్రభువు వారికి సహకారుడై ఉండి ఆ యొక్క వాక్యమును ఆయన నిశ్చయపరిచి అనేక అద్భుతములను వారి మూలముగా చేసినప్పుడు ఆ శిష్యులకు ఎంతనో సంతోషం. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు యొక్క సువార్తను ప్రకటించదము. ప్రభు మనకు అనుగ్రహించిన సమయమును, మనకిచ్చిన తాలంతులను, మనకిచ్చిన సమస్త భాగ్యమును ప్రభు సేవ కొరకు మనము ఉపయోగించినప్పుడు ఆయనకు ప్రియమైన వారుగా మనము మారదము. ఆయన మనల్ని చేయి విడనాడడు. మనము ఆయన కొరకు చేసిన సేవను మర్చిపోడు. ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చుట యందు మనము సంతోషపడాలి. మొదటి తెసలోనికై 2:19, మీ నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్తను మనము ప్రకటించినప్పుడు మనము ఎన్నో ఆత్మలను రక్షణలోనికి తీసుకొని వస్తున్నాం. ఆ ఆత్మలే మనకు మహిమ, ఆ ఆత్మలే మనకు ఆనందము, మనకు అతిశయమని పౌలు గారు చెప్తున్నారు. నా ప్రియమైన సహోదర సహోదరి, దైవ భక్తితో ప్రార్థనాపూర్వకముగా మనము దేవుని సువార్తను, యేసుక్రీస్తు సువార్తను ప్రకటించదము. త్వరలో యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. ఆయనకు మనము కానుకగా ఏమి చెల్లించగలము? ఆయన మన యొద్ద ఏమి ఎదురు చూస్తున్నాడు? మొట్టమొదటిదిగా మనము ఆయన రాజ్యము కొరకు ఆదాయపరిచిన ఆత్మలు, నశించిపోయే ఆత్మల పైన భారముతో ప్రార్థనాపూర్వకముగా మనం సువార్తను ప్రకటించినప్పుడు ఆ ఆత్మలు రక్షింపబడుతుంది. ఆ యొక్క ఆత్మలను ప్రభువునకు మనము కానుకగా అప్పగించాలి, సమర్పించాలి. అదే మనం ఆయనకిచ్చే కానుక. ఈ లోకంలో మనం ఏమి సంపాదించి ఏమి చేర్చిపెట్టి ప్రయోజనంలే, అవన్నీ ఒకరోజు వదిలి వెళ్ళాలి. కానీ మనం చేర్చిపెట్టిన ఆత్మలే మన వెనక వస్తుందన్నమాట. మనము జనుల కొరకు చేసిన మంచి కార్యములే ప్రభు వాటిని గురించే ఆయన కాచుకొని ఉన్నాడు ఆయనకు కానుకగా సమర్పించడానికి. నా ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువు ఆయన రాకడను గురించి మనము సిద్ధపడదము, పరిశుద్ధులమయ్యేదము. ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధాత్మ శక్తితో దేవుని సువార్తను ప్రకటించదము, ఆత్మలను సంపాదించదము, దేవుని రాజ్యమును కట్టెదము. ఆయన వచ్చినప్పుడు మనం సంతోషముతో ఆయనను ఎదుర్కొందుము. సిగ్గుపడకుండా, అవమానపడకుండా మహిమ కలిగిన దేవుని మనము నేరుకు నేరుగా ముఖాముఖిగా చూడగలము. ప్రభువా, నాకు వీలైనంత వరకు నీ కొరకు నేను సేవ చేశాను, వీలైనంత వరకు ప్రభువా మిమ్మల్ని సేవించి మీ సువార్తను ప్రకటించి ఆత్మలను నేను సంపాదించి ఉన్నాను, ఇదే నా కానుక మీకు అని ఆయన పాదముల దగ్గర సమర్పించదము. తప్పకుండా దేవుడు సంతోషపడి మనల్ని ఆనందముతో నింపుతాడు. పరలోకంలో మన కొరకు గొప్ప ఆనందము కాచుకొని ఉన్నది, గొప్ప సంతోషం మన కొరకు వేచి ఉన్నది. మనము మనల్ని మనము సమర్పించుకుందాము, ఆయన నామమును మహిమపరచదము. దేవునికి మహిమ కలిగి యుండునుగాక. మా ప్రేమగలిగిన బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నా యొక్క జీవితంలో కూడా నాకు ఆత్మలను సంపాదించాలా, ఆత్మల కొరకు పాటుపడాలా అనే అటువంటి ఏ ధ్యాస లేకుండా నేను జీవించాను. నేను రక్షింపబడి ఉన్నాను, దేవునికి స్తోత్రం. నేను, నా కుటుంబం రక్షింపబడి ఉన్నది, ప్రభువునకు స్తోత్రమని దాని కొరకే నేను దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాను.
కానీ ఒకరోజు ప్రభువు నాతో మాట్లాడినాడు, పగటి కాలములోదా నీవు సేవ చేయగలవు, ఎవ్వరును సేవించలేని రాత్రి వచ్చుచున్నది అన్నాడు ప్రభు. ఓన్లీ వెన్ ఇట్ ఇస్ డే యూ క్యాన్ వర్క్, కానీ వెన్ ద నైట్ కమ్స్ నో బడీ క్యాన్ వర్క్. భయంకరమైన చీకటి రాబోతున్నది, అప్పుడు నువ్వు ఏ పని నా కొరకు చేయలేవు, నువ్వు ఏ ఆత్మలను నా రాజ్యము కొరకు సంపాదించలేవని ప్రభు నా హృదయంలో మాట్లాడినాడు. ఆ వాక్యము నన్ను ఎంతో నా హృదయమును నా రాతి గుండెను ముట్టింది, నాలో ఒక గొప్ప మార్పును తీసుకొని వచ్చింది. నేను దేవుని ముందు నన్ను నేను సమర్పించుకున్నాను, ప్రభువా నన్ను క్షమించు. ఏ ఆత్మ భారము లేకుండా జీవిస్తూ వచ్చినాను, నన్ను క్షమించు. ఇక మీదట మీ కొరకు నేను ఆత్మలను ఆదాయము చేసేదనని ఆసుపత్రిలో రాత్రుల్లో పోయి సువార్తను ప్రకటించేదాన్ని పేషెంట్స్కు. ఆ తర్వాత ప్రభువు ఆలయములు తెరవడానికి మొదలుపెట్టారు, ప్రార్థన కూటములు తెరవడానికి మొదలుపెట్టారు. నేను వెళ్ళి ఆత్మల కొరకు సువార్తను ప్రకటిస్తూ వచ్చాను, దేవుని వాక్యమును ప్రసంగిస్తూ వచ్చాను. ఆ తర్వాత టెలివిజన్లో ప్రభు నాకు వాకిలి తెరిచినాడు, నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించు, వాక్యమును బోధించు అని ప్రభు నాతో మాట్లాడినాడు. ఆ రోజు నుండి నేను టెలివిజన్లో కూడా దేవుని వాక్యమును ప్రసంగిస్తున్నాను. నా ప్రియమైన సహోదరా సహోదరి, నా కొరకు నీవు ఏమి చేసినావు అని ప్రభు అడిగినప్పుడు మనం ఏమి జవాబు చెప్పగలం? ప్రభువా, నాకు వీలైనంత వరకు నేను మిమ్మల్ని సేవించినాను, నా సేవను అంగీకరించమని ప్రభు ముందు మనము సమర్పించుకుందాము. మనము ప్రార్థించదాము. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు. ప్రభువా, ప్రభువునందు ఆనందించుడు అని చెప్పిన దైవ వాక్యము కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. ప్రభువా, మీ యొక్క సువార్తను ప్రకటించడము మాకెంతో గొప్ప ఆనందమునిస్తుంది. ప్రభువా, నీ యొక్క గొప్ప ఆజ్ఞను మేము ఉల్లంఘించకుండా తండ్రి మేము విధేయులై సమయముకు దొరికినప్పుడంతా సువార్తను ప్రకటించినట్లు కృపను అనుగ్రహించండి. అంత మాత్రము కాదు తండ్రి, మీ యొక్క రెండవ రాకడ కొరకు మేము వేచి ఉండినప్పుడు మాకు సంతోషము, మీ కొరకు మేము సిద్ధపడినప్పుడు మాకు సంతోషము, మీ కొరకు మేము ఆత్మలను ప్రభువా ఆదాయము చేయనప్పుడు మాకు సంతోషము. ఈ సంతోషమును మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీరు మాకిచ్చిన సమస్త ప్రభువా సమస్త కార్యములలో జయమునిచ్చినట్లు కృపను అనుగ్రహించండి. మీకే వందనములు స్తోత్రములు తండ్రి స్తోత్రములు. మీకే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.